సంగారెడ్డి జిల్లాలో ఆనాడు ఇంద్రాగాంధీ ఇచ్చినటువంటి ఏది పట్టాలు, ఈ ఆ భూమి కూడా ఇవాళ ఏది ఫార్మాసిటీ అని ఇంకో భూములు అని తీసుకుంటు ఇంద్రాగాంధీ ఇచ్చిన భూములను మీరు అమ్మేసుకుంటున్నారు. ఇవాళ ఫార్మాసిటీ లోనికి తీసుకుంటారు, వాళ్ళకి 8 లక్షలు ఇస్తారు, ఒక్కొక్క ఎకరం 2 కోట్లకు అమ్ముతారు. అంటే ఇది బిజినెస్ చేస్తున్నారు. ఇవన్నీ మనకున్న ఇష్యూ, మనకి ఇష్యూస్ లేవని కాదు, నాయకులు ఎప్పుడు తక్కువ తిరుగుని బస్తీలల్లో తిరుగుని ఊర్లల్లో తిరుగుని లీడర్లు అవుతారు. నేను అట్లనే అయినా, నన్ను ఎవడడిగిండు, మా అయ్యలేడు అమ్మలేడు రాజకీయాలలో కష్టపడిపోయిన మా కోదరుడు నిండున్నాడు. మేమందరం పెద్దోళ్ళకు రెస్పెక్ట్ ఇస్తూ మేము కూడా పెరిగినాం. ఇప్పుడు అట్లా కాదు, అట కూడా అసలు కూడా నేను పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వేదిక మీద ఎవడ ఎక్కకపోతుంటే ఏ రోషయ్య గారు కూడా వచ్చిండు మా కార్యకర్త సార్ మీరు మీద కూర్చుంటే రోషయ్య గారు ఏమన్నారు, మా గవర్నర్ గారు ఏమయ్యా హనుమంతరావు తిప్పిస్తామన్నారు. ఎందుకు, ఒక కల్చర్ ఉంది. ఇవాళ ఎవరికి వాడే తయారు, ఎందుకంటే సెల్ ఫోన్లు వచ్చినాయి రాజీవ్ గాంధీ దయ వల్ల. ఇంతకుముందు ఫోటోగ్రాఫర్లకు పనే లేదు, ఆ ఫోటో తీసేటందుకు మీరు చెప్తాను కల్చర్ నేర్చుకోండి. ఇంకోటి ఒకటి మాట్లాడుతున్నప్పుడు ఈ సిందాబాద్ పనిచేయండి బాబు, దయచేసి చెప్తున్నా. ఒకే స్లోగా సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ, ఇంకా వేరే స్లోగన్ వద్దు. ఇక పెడతాడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారి స్లోగన్, ఆ తర్వాత బ్లాక్ ప్రెసిడెంట్ స్లోగన్, ఆ సర్పంచ్ స్లోగన్, ఇది ఎక్కడ పనిచేస్తాయి? వీళ్ళన్నప్పుడు ఉంటే సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ. దయచేసి అది నేర్చుకోండి. పెద్దలు ఎవరు మల్లికార్జున్ ఖర్గే గారు వచ్చినప్పుడు కూడా స్లోగన్ పెడతారు, తప్పు అది. ఒక పెద్ద మనిషి, ఒక అపోజిషన్ లీడర్, ఆయన కేంద్రంలో ఫ్లోర్ లీడర్ ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు కూడా మాట్లాడవద్దు. ఇది మంచి పద్ధతి కాదు. నేను మీటింగ్గా చెప్తా, మీకు కూడా చెప్తాను. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఇవాళ ఒక మంచి ప్రోగ్రాం ఇచ్చింది సోనియా గారు, గ్రామాలు తిరుగుదాం. నేను కూడా తిరుగుతున్నా 14 నుంచి 21 వరకు ఖమ్మం జిల్లాలో తిరుగుతున్నా. నేను వట్టితో కూడా మాట్లాడతాను, జిల్లాలో నాయకులు మాట్లాడతాను, ఊర్లో తిరుగుదాం. కాబట్టి ఏ ఊరికి పోయినా ఆ ఊర్లో తిరుగుతా, రాత్రికి అంబేద్కర్ స్టాచ్యూ ముందు పట్టుకుంటా. అంబేద్కర్ ఇవాళ మాకు అన్యాయం జరుగుతుంది, నీ స్టాచ్యూను కూలగొట్టినందుకు అది చెప్పడం, అదేవిధంగా రైతులకు సమస్యలు, ఇవాళ వాళ్ళు పంట కొనాలి, పండించిన పంట కొట్టలేదని అది. ఆ 3 బిల్లు వ్యతిరేకంగా కేసీఆర్ నిజంగా చిత్తశుద్ధుంటే రేపు అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టి మా సోనియా గాంధీ చేసింది పంజాబ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో మేము వ్యతిరేకం చేశాము. నువ్వు కూడా వ్యతిరేకంగా బిల్లు పెట్టు, ఏమి నీ అవ్వదు. ఇవాళ ప్రియాంకకి ఏం అవసరం ఉంది? 4 రైతులు చచ్చిపోతే బీజేపీ మంత్రి కొడుకు తప్పేస్తే ఆగిపోయిందండి. ఆమె ఆలోచన చూడండి. నిజంగా కూడా ప్రియాంక గాంధీ లుక్స్ లైకే ఇందిరా గాంధీ. ఆమె పోతుంది, మనం కూడా ఆమె ఎక్కడ పోయినా మనం కూడా ఆనాడు అసెంబ్లీ జరిగేది లేకుంటే నా ఉద్దేశంలో బైకాట్ చేయాలి. ప్రజలంతా కూర్చో, అదే రైతుల మీద కాంగ్రెస్కి ఎంత ప్రేమ ఉన్నదని. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇంకోటి మీరు బయట మాట్లాడవద్దు, తప్పనిసరిగా మాణిక్ ఠాకూర్కు చెప్పండి, భోజనరాజు చెప్పండి, అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి చెప్పండి. బయట మాత్రం పంచాయతీ ఉద్యమం ఇప్పటికే మనం డివైడర్ ఉంటే వాడు పెరిగిపోతుంది, మనం కలిసి ఉంటే వాడు భయపడుతుంది. డివైడెడ్ అవుతుందంటూ భయపడుతుంది. కోమటి రెడ్డితో జగన్ రెడ్డితో కూడా మాట్లాడుతున్నా, ఆయన కూడా ఎంపీ. ఇక పర్సనల్గా జరిగిందేమో జరిగింది, నేను కూడా రేవంత్ రెడ్డి మీద స్టేట్మెంట్ ఇచ్చిన, కానీ ఒకసారి సోనియా గాంధీ చెప్పిన తర్వాత నథింగ్ లీడర్ ఇస్ ద లీడర్, సోనియా గాంధీ ఇస్ అవర్ లీడర్. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ డెఫినెట్లీ ఐ విల్ ఆస్క్ రేవంత్ రెడ్డి అండ్ మాణిక్ ఠాకూర్. అది నేర్చుకోండి. ఇక ఏంది ఇంత మంచి సభ అయింది, ఇక్కడ కొట్టాడేది నాకు అర్థం కాదు. పేపర్లో అదే రాస్తారు, ఏంటంటే అర్థం చెప్పలేదు. అయితే వాళ్ళు కేసీఆర్ మాట్లాడితే గంట సేపు చూస్తాడు, నేను ఇంతసేపు మాట్లాడింది కూడా ఇట్లా చెప్పేస్తాను. నిజమా కాదు, నేనేమంటున్నా అంటే ఇవన్నీ పేరు ఆర్టికల్స్ అయిపోయింది. కనుక నా ఉద్దేశంలో ఇవాళ బీజేపీతో మన ఫస్ట్ ఎనిమి, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన నుంచి
ఎవడన్న బీజేపీలో ఎవడన్నా చచ్చిందా? మా ఇందిరా గాంధీ చచ్చిపోయింది. ఈ దేశం సమగ్రత గురించి, రాజీవ్ గాంధీ చనిపోయిండు, దేశం సమగ్రత గురించి. ఈ దేశంలో అందరూ, భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా దేశ స్వాతంత్రానికి పోరాడిందా లేదా? అప్పుడు హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, అందరం కలిసినాము. ఇవాళ కూడా అన్నదమ్ములు ఉంటాం. తప్పనిసరిగా తెలంగాణ ఇచ్చింది ఎవరు? ఏమన్నాడు కేసీఆర్? మేడం, ఓన్లీ ఐ వాంట్ యువర్ తెలంగాణ. నువ్వు ఏ దినం తెలంగాణ ఇస్తావో నీ కాలు కానీ నెక్కిగా పోసుకుంటారు. నిజంగానే కేసీఆర్, తెలంగాణ ఇవ్వకపోతే డాక్టర్ మణి శేఖరరెడ్డిని మర్చిపోతాం, డాక్టర్ మల్లికార్జున్ మర్చిపోతాం. ఆనాడు ఎంతోమంది ఉద్యమాలు చేసారు, వాళ్ళని మరి ఈయన ఒక్కరే తెచ్చినట్టు. నిజంగానే సోనియా గాంధీ ఇవ్వకపోతే ఏముంటుంటే? ఉర్దూమే కే అగర్ తెలంగాణ సోనియా గాంధీ నహీ దియే తో నామ్పల్లి దర్గా కే సామ్నే అల్లాహ్ కే నామ్ కే దే దే బాబా అని వచ్చింది. ఇప్పటికన్నా అర్థం చేసుకో కేసీఆర్, ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయి, ప్రజలకు ఏ హామీలు ఇచ్చినా చేయి. ఇవాళ నువ్వు తేవకుండా మనకు ఆయన ఎన్ని తప్పులు చేస్తుంటే మనం అంత ఉద్రమించాలి. ప్రజల్లో ఓడి నాయకుల పడితే లీడర్ కాలేదు. ఎస్, ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్ పీపుల్ విల్ కాల్ యూ. నువ్వు మంచి పని చేస్తే భోసరాజు నువ్వు వినిపిస్తాడే, పలానా ఊర్లో ఈయన బాగా చేస్తున్నాడు. మనం ఎందుకు తిరగాలి రోడ్డు నాయకుల పడి రోజు ఏ ఒక్క చిన్న ఇష్యూ వచ్చినా ప్రియాంకది కానీ ఢిల్లీలో రైతుల ఇష్యూ కానీ ఈనాడు పబ్లిక్ సెక్టర్ను మూసేసింది దాని మీద ఇలా చేతిలో పరిగెత్తుంది. నా ధర్మంగా చెప్తున్నా, నాకు అనిపిస్తుంది మరోసారి యూత్ కాంగ్రెస్ ప్రజలు ఉంటే రోజు హంగామా చేస్తుంది. ఏది చాలా మంది అంటున్నారు ముసలోడు అయిపోయిందా, ముసలోడు అయినాడు ఆగ్రహపోయి ధమాకు బాగున్నది పని చేయగలుగుతా. కొందరు పబ్లిసిటీ ముసలోడు అయిపోయిందట, అదే మా ట్రైనింగ్ తీసుకుంటే మీరు బాగా అవుతారా బాబు? మేము ఉన్నది ఉన్నట్టు చెప్తాము. మేము ఎంతోమంది లీడర్లను తయారు చేసినాము. నా హిస్టరీ తెలియక కొందరు స్టేట్మెంట్ ఇచ్చినా నేను తప్పు మాట. వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థమైంది, నిన్న దాకా నన్ను తిట్టిరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సోషల్ మీడియాలో పెడుతుంది. ఇది తప్పది, ఎవడైనా తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి. పార్టీ సుప్రీం, సోనియా గాంధీ సుప్రీం, రాహుల్ గాంధీ సుప్రీం, వాళ్ళందరూ కష్టపడి ఈనాడు తెలంగాణ ఇస్తే మనం తెలంగాణ లేక ఇవాళ బాధపడుతున్నాం. ఇవాళ ముఖం లేకుండా అయిపోయింది. ఒక ముస్లిం ఆయన అడిగాడు క్యా హనుమంతరావుజీ అప్పు యూత్ కాంగ్రెస్ తెలుసా మహారాష్ట్ర దేఖాము ఆ సెక్యులర్ కే కప్సం ఫండమెంటల్ పరిగాయన్నాడు. నేను పరిశీలన అయిపోయా గల్తీ ఏకోయ్ గల్తీ నేయబోయి ఆ సెక్యులరే సెక్యులరీ రావు. ఓడినా సరే గెలిచినా సరే సెక్యులర్ సిద్ధాంతాన్ని మరవద్దు. మన ఫస్ట్ ఎనిమి బీజేపీ. ఈ కేసీఆర్ నేను ఎండ కొట్టి వచ్చినా పోయి చంద్రబాబును పంపించలే, ఎన్టీ రామారావును పంపించలే, మేము ఎన్ని ఉద్యమాలు చేయలే. కనుక మీరు కూడా ఉద్యమాలు చేయండి. ఇవన్నీ వచ్చింది కాబట్టి టైం అయిపోయింది కాబట్టి నేను ఇంక ఎక్కువ మాట్లాడకుండా తప్పనిసరిగా నేను క్రమశిక్షణతో ఉండండి. ఎక్కడెక్కడ చిన్న తగాదాలు ఉంటే దాన్ని కూడా సరిదిద్దే బాధ్యత ఎవరి భోసరాజు మాణిక్ ఠాకూర్ మీద ఉంది. ముందు ఉంటినప్పుడే దాన్ని సరి చేయాలి. ముందు పెద్దగా అయితే కాలు కొట్టేస్తారు. కనుక కొందరు భయపడుతున్నారు, ఎవరిది తప్ప అయితే ఇది తప్ప అని చెప్పండి. ఇవాళ నిన్న చిన్న సంఘటన అది ఎంత పెద్ద చెడ్డ పేరు వచ్చిందండి. అది కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆ సంఘటన కూడా మీరు ఇమీడియట్గా పూర్తి చేయాలి. మనకెందుకు మనకెందుకు? ఎవడైనా నాలుగు రోజుల తర్వాత ఆయన కూడా మాజీ పీసీసీ ప్రెసిడెంట్ అవుతాడు. మాజీ పీసీసీ ప్రెసిడెంట్ కావడం ఎలా అని ఏమనుకుంటున్నాను? దిస్ ఇస్ వెరీ బ్యాడ్. నేనేమంటు ఎవడరా అంటే నిలబెట్టినాడు సెక్యులర్ ఏది సిస్టమేటిక్ అని నేను చెప్తాను. వాళ్ళు ఈ పని బరాబరి చేస్తున్నాం. అంత చేయకుంటాము, అందరు కలుగుతాం. 2023లో కాంగ్రెస్ తెద్దామని చెప్తూ ఇవాళ రైతుల ఇష్యూలు కానీ పెరిగిన ధరలు కానీ అదేవిధంగా ఇవాళ పబ్లిక్ సెక్టర్ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం గురించి నేను 14 నుంచి ఊరు రోజు 5 ఊర్లు తిరుగుతా, ఊర్లలో తిరుగుతాం, ప్రజలను నచ్చ చెప్తాం. మన పొరపాట్లను క్షమించమని ఏదైనా చిన్న పొరపాటు అయిండొచ్చు కానీ ఇందిరాగాంధీ భూములు ఇచ్చింది, ఆ భూములు లాక్కుంటుందని ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం
అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. ఏ కోటేషన్ పట్టుకొచ్చు చెప్పండి. విజయ్ మల్లా అన్నే ఉన్నాడు, ఎంతో మోడీ అన్నే ఉన్నాడు. ఒక వయసు వచ్చిందా? కనుక ఈ రెండు పార్టీలను ఎండగట్టాలి. మనం అందరం కలిసి పనిచేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ అధ్యక్షునికి, వారి కార్యవర్గానికి పేరు పేరున జిల్లాల నుంచి వచ్చిన మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, డిసిసి ప్రెసిడెంట్లను కూడా కాన్ఫిడెన్స్ గా తీసుకోవాలి. వాడే కష్టపడతాడు, వాళ్ళని రోడ్లు చేయగలరు. ఏదైనా కష్టం ఉంటే ఇమీడియట్ గా పిలవాలి, మాట్లాడాలి. ప్రతి జిల్లాలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి, ఆ జిల్లాలను సర్దిద్దుకుంటే అందరం ఏకమైదాం. 2023లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నాయకత్వం బలపడుతుంటూ సోనియా గాంధీ సోనియా గాంధీ సోనియా గాంధీ సోనియా గాంధీ